మునుగోడు ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలు ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారంటే మీకు బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, మొన్న ఒక కడపకే 200 కోట్లు ఖర్చయింది, దేశంలో సరదా తీరిపోయే సెంట్రల్ ఎలా ఉంటే ఎలక్షన్ ఖర్చు పెట్టడం అన్నట్టు మునుగోడులో డబ్బు కుమ్మరించేశారు. ఎలాగైనా కూడా మునుగోడు గెలుచుకోవాలని బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా డబ్బును కుమ్మరించేసింది. ప్రజలు ఎంత నీచ స్థితికి దిగజారిపోయారంటే పైసలు తీసుకొని ఓటు చేస్తాం. మొత్తం అందరూ భయపడాల్సిన విషయం ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచిందా బీజేపీ గెలిచిందా కాంగ్రెస్ గెలిచిందా? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. టీఆర్ఎస్ అధికార పార్టీ తెలంగాణలో 20 మంది క్యాండిడేట్లు ఇండిపెండెంట్ తో పాటు పోటీ చేసినప్పుడు మేము ఓటు వేయమీడికని తెలిసి కూడా నువ్వు మాకు ఎంత ఇస్తావు, నువ్వు 10,000 ఇస్తే ఓటేస్తావు అని ఒక మహిళ కేఏపాల్ ముందు నుంచున్నాడటం మనకు వీడియో బయటకు వచ్చింది కదా. డబ్బులు ఇచ్చినా ఓటేయమని తెలిసి కూడా. సో ఇంత నీచానికి దిగజారిపోతే ప్రజలు రేపు భారతదేశం భవిష్యత్తు పరిస్థితి ఏంటి? అది కదా మనం సిగ్గుపడాల్సిన విషయం, అది కదా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు ఇప్పుడు మమ్మల్ని ఉద్ధరించండి, మాకు రోడ్లు వేయండి, మాకు ఫ్యాక్టరీలు కట్టించండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఎలాగేస్తారు ఉద్యోగాలు? ప్రజలు లంచం తీసుకుని ఓటేస్తారు లిటరల్గా. డబ్బులు ఇస్తే గానీ ఓటేయం, కేఏపాలకు ఓటేయమని వాళ్ళకి తెలుసు. కేఏపాలకు కూడా డబ్బులు అడిగారు అంటే ఎలాగ నాయకుడు సంకనాకమైన పర్లేదు, ఎలక్షన్ టైంలో మాకు డబ్బులు ఇస్తే చాలు. మరి గెలిచిన నాయకుడు ఏమనుకుంటాడు రేపు గెలిచాక? ప్రజలు ఎలా సంకనాకమైన పర్లేదు, నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను డబ్బు రెడీ చేసుకుంటే చాలు. సో ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కానీ లిటరల్గా ఫెయిల్ అయిపోవడం మునుగోడు ఎలక్షన్స్లో చూస్తున్నాం. ఈరోజు మునుగోడు, రేపది మనందరి గోడు. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయింది అనగా ఇంకా నాయకుడు అనేవాడు ఎవరిని కూడా ప్రజలు అడగడానికి సరిపోరు, నిలదీయడానికి సరిపోరు. ప్రజలు నిజాయితీకి నిలబడి డబ్బులు తీసుకోవడం మానేసనుకోండి, నాయకుడిని నిలబెట్టచ్చు. మీరు యూకే అమెరికా లాంటి దేశాల్లో నాయకులు ప్రజలకు భయపడి పదవులకు రాజీనామా చేసి పారిపోతున్నారు, అభివృద్ధి చేయకపోతే జోలు ఇచ్చి కొడతారు, విధుల్లోకి వచ్చి భయపడుతున్నారు. ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే ఓటేసాక నాయకుడు అనేవాడు కనబడితే ప్రజలు పరిగెడుతున్నారు. నీచంగా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. మునుగోడు ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలిచిందా బీజేపీ గెలిచిందా పక్కన పడేయండి, ఎవరు ఓడిపోయారు అనే దాని మీద ఫోకస్ పెట్టండి. ప్రజలు స్పష్టంగా ఓడిపోయారు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్, ఈస్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును రా.